వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలంటూ అయ్యప్ప సేవా సమితి హిందూదళ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆచారాలకు నియమాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా సేవ శబరిమల అంటూ అయ్యప్ప సేవా సమితి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు మెమరాండంని అందజేశారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా సమితి హిందూ ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శబరిమల దేవాలయం యొక్క పవిత్రతను కాపాడే ఉద్దేశంతో ఏదైతే సుప్రీంకోర్టు అయితే రూలింగ్ ఇచ్చినారో మహిళలందరూ కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించే అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆలయ కట్టుబాట్లను సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఎంతో మంది లౌకికవాద ముసుగులో దాన్ని వేరే విధంగా చూసే ప్రమాదం ఉంది. కాబట్టి విధంగా జరిగితే అన్ని విషయాల్లో కూడా హిందూ ధర్మం పైన కోర్టుల పేరుతో చట్టాల పేరుతో అణచేరుతోని కలుస్తుంది. కాబట్టి ఈరోజు సేవ్ శబరిమల అనే కార్యక్రమాన్ని ఇక్కడ పరిగిలో అయ్యప్ప సేవా సమితి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ మూలంగా తహసీల్దార్ గారికి ఒక మెమరాండాన్ని కూడా మేము ఇవ్వడం జరిగింది. శబరిమల యొక్క తీర్పుకు వ్యతిరేకంగా మళ్లీ సుప్రీంకోర్టులో పునః సమీక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ఎంతో అవసరం. హిందూ మతం పైన హిందూ మత విశ్వాసాల పైన కోర్టుల యొక్క ప్రమేయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అనాదిగా వస్తున్న సాంప్రదాయాలని సనాతనంగా వస్తున్న సాంప్రదాయాల్లో మనం ఇన్వాల్వ్ కావడం అందులో పరకా ప్రవేశం చేసి ఎవరినో ఉద్ధరించే ఉద్దేశంతో కోర్టు తీర్పు ఇవ్వడం సహేతుకరం కాదు. దీన్ని మేమందరం నిరసిస్తున్నాం. ఎందుకంటే ఆలయ యొక్క పవిత్రత, శబరిమల ఆలయం యొక్క పవిత్రత అలాంటిది. దేశంలో ఎన్నో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి కట్టుబాట్లు లేవు. అక్కడికి ఏ వయస్సున్న స్త్రీలైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో కానివ్వండి, చర్చల్లో కానివ్వండి, మసీదులు ఉన్నా కానివ్వండి, ఎక్కడే ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ శబరిమల దేవాలయంలో ఎలాంటి కుల ప్రస్తావన లేదు, ఎలాంటి మత ప్రస్తావన లేదు. అలాంటి గొప్ప దేవాలయంలోకి ఈరోజు సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకి అనుమతించడం అనేది చాలా బాధాకర విషయం. ఈ విషయంలో కేరళలో ఉన్న అందరు మహిళామణులు కూడా తమ గొంతు చాటుతూ రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు శ్రావణ్ కోర్టు దేవస్థానం బోర్డు కూడా పునఃసమీక్షకు వెళ్తున్నట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా అవసరం. శబరిమల ఆలయ పవిత్రం కాపాడాలంటే ఇది ఎంతో అవసరం. ఎందుకంటే కుహాన శక్తులకు భయపడి లౌకిక వాద ముసుగులో జరుగుతున్న ఈ అన్యాయాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఈరోజు పరిగి అయ్యప్ప సేవా సమితి హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని ఆలోచిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.